దాంతోపాటు తొలి వెలుగు ప్రేక్షకులకు అలాగే తెలంగాణ ప్రజలకు మా విన్నపం ఏంటంటే మేము వరుసగా కేసీఆర్ అవినీతి పైన కేసీఆర్ అసమర్థ పాల పాలన పైన కేసీఆర్ ఎవరికి కొందరికి దోచిపెడుతున్నాడు రాష్ట్రాన్ని మెగా కృష్ణారెడ్డి రామేశ్వరరావు లాంటి వాళ్ళకి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నాడు అని చెప్పేసి మేము వరుస కథనాలు వేస్తున్నాం పూర్తి వాళ్ళ ఏందో ప్రజలకు కట్టినట్లుగా చూపిస్తున్నాం ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి ఎంత దోచుకుంటున్నాడు ప్రాజెక్టుల కానుంచి స్కూల్ పిల్లలు చదువుకునే స్కూళ్ళ దాకా కూడా తెలంగాణను దోపిడీ చేస్తున్నాడు చివరికి తెలంగాణ స్కూళ్ళలో కనీసం చాక్పీసులు లేని పరిస్థితి ఉంది చాక్పీసులు కూడా కొనియలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది మన ఊరు మనబడి కార్యక్రమం ప్రోగ్రాంతో అదే మెగా కృష్ణారెడ్డికి వందల కోట్లు దోచిపెడుతున్నాడని మేము సాక్ష్యాలతో సహా మేము ప్రజల ముందు పెడుతున్నాం ఆ కక్షతోటే టీఆర్ఎస్ పార్టీ అలాగే మెగా కృష్ణారెడ్డి ఒక స్పెషల్ టీమును పెట్టుకొని తొలి వెలుగు పైన దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ టీం దాదాపు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ శాలరీస్ దాదాపు ఐదు లక్షల రూపాయల వాళ్ళ శాలరీస్ పెట్టుకొని కేవలం తొలి వెలుగుని ఎలాగైనా దెబ్బ కొట్టాలి తొలి వెలుగు ప్రజల వద్దకు వెళ్ళవద్దంటూ ఒక కుట్రకు వాళ్ళు పాల్పడుతున్నారు అందుకే తొలి వెలుగు ఛానల్ పైన స్ట్రైక్స్ వేస్తున్నారు వరుసగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారులో పెట్టిన కొన్ని వీడియోస్ కూడా కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ తో పాటు కొన్ని స్ట్రైకులు వాళ్ళు వేయడం జరిగింది ఒక టీమ్ను సపరేట్గా పెట్టుకోవడం దాంతో తొలి వెలుగు ఆగిపోయింది ఈరోజు తొలి వెలుగు ఛానల్ కొత్తగా అప్లోడ్ రావడం లేదు కొత్తగా లైవ్లు ఇవ్వడానికి రావడం లేదు కాబట్టి మేము తొలి వెలుగు హెచ్డిటీవీ నుంచి ఈరోజు మీకు లైవ్ ఇస్తున్నాను తొలి వెలుగు టీవీని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తొలి వెలుగు హెచ్డీటీవీని ఫాలో అవ్వండి ఎందుకంటే ఈ ఈ డబ్బులు ఎక్కువయ్యి మదం ఎక్కి మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ అవతల వాటిని ఎలాగైనా తొక్కేయాలి జనాల దగ్గరికి వార్త పోకూడదు అవినీతి అనేది జనాలకు చేరకూడదు మేము చేస్తున్న అవినీతి సమాచారం జనాలకు చేరకూడదని ఒక నిర్ణయంతో ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే ఉన్న ఛానల్స్ అన్నిటిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు కొన్ని ఛానల్స్ మాలాంటి కొన్ని ఛానల్స్ని మాత్రం ప్రత్యేకంగా ఒక టీంను పెట్టి మా ఛానల్ ప్రజల వద్దకు వెళ్ళకుండా ఒక పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు ఈరోజు నుంచి ఈరోజు నుంచి తొలి వెలుగు ఛానల్లో లైవ్ రాకపోవచ్చు ఒక వారం రోజుల టైం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పదహారులో పెట్టిన ఒక వీడియోకు ఈ నిన్న రాత్రి స్ట్రైక్ వేశారు కాబట్టి కొంత ఇబ్బంది జరిగింది తొలి వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి తొలి వెలుగు హెచ్డీటీవీలో ఈ రోజు నుంచి మార్నింగ్ న్యూస్ వస్తుంటుంది